అందరికీ నమస్కారం అండి. నా పేరు నాయుడు యాదవ్. వెల్కమ్ టు విష్ణు మీడియా. మనం చాలా రోజులుగా కొద్దిగా నాకున్న బిజీ షెడ్యూల్ కారణంగా వీడియో లేకపోతే చేయలేకపోయాను. సో ఎలక్షన్ సమీపిస్తుంది. సో ఎన్ని పనులు నా పక్కన పెట్టి ఇక్కడ నుంచి వీడియోలు రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఒక ఎన్నికలు ఉన్నాయనే కాదు, ఇటు మీదటి నుంచి మన ఛానల్ని రెగ్యులర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మన ఛానల్ ద్వారా. ఇంతకుముందు ఏదైతే న్యూస్ అనాలిసిస్ వచ్చేదో అది కూడా ఇక్కడ నుంచి న్యూస్ అనాలిసిస్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను. ఇప్పటికిప్పుడు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలా మంది 2 రోజుల నుంచి నాకు ఒక మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రశాంత్ కిషోర్ పేరు మీద ఒక సర్వే రిలీజ్ అయినట్టుగా ఆంధ్రప్రదేశ్లో రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, దానికి సంబంధించిన ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఒక సర్వే, ప్రశాంత్ కిషోర్ పేరు మీద ఒక సర్వే వైరల్ అవుతుంది. సో దీంట్లో నన్ను చాలా మంది నా ఫోన్లో మెసేజ్ పెట్టి అడుగుతున్నారు, ఈ వీడియో ఒకసారి చేయండి, దీంట్లో వాస్తవం ఎంత అనేదాన్ని అడుగుతున్నారు. అయితే ఈ వీడియో ద్వారా ఈ సర్వేలో నిజమెంత, అబద్ధమెంత, వాస్తవ అవాస్తవాలు ఎంత అనేది పక్కన పెడితే దాని గురించి ఈరోజు మనం డిస్కషన్ కాదు. కాకపోతే ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో ఏ పార్టీ రాబోతుంది 2024, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది ఒక సర్వే ప్రశాంత్ కిషోర్ పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. సో అందుకని వీడియో చేస్తున్నాం. చాలా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చాలా రకరకాల ఫేక్ సర్వేలు రిలీజ్ అవుతుంటాయి. సో ఇది నిజమా ఫేక్ అనేది చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. ఈ సర్వే నచ్చని వాళ్ళు కొంతమంది నాకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టచ్చు. సో ఈ వీడియో ద్వారా ఈ సర్వేలో విశ్వసనీయతను నేను ఎక్కడా చెప్పడం లేదు. ఈ సర్వే ద్వారా కేవలం ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది మాత్రం తెలపడం మాత్రమే నా ఉద్దేశం. సో ఇక ఈ సర్వే ద్వారా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని పెట్టారంటే, స్వెట్స్ ఉంచుదామా, ఓకే. ఈ సర్వే ద్వారా ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే జిల్లా వైజ్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే టీడీపీ ప్లస్ జనసేన 2 పార్టీలకి కలిపి ఇక్కడ సర్వే రిలీజ్ చేయడం జరిగింది. మొదటగా శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 10 ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం, టీడీపీ ప్లస్ జనసేన 9 స్థానాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజయనగరం మొత్తం 9 స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు, టీడీపీ ప్లస్ జనసేన 6 స్థానాలు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఇక్కడ ఉమ్మడి జిల్లాలో మాత్రమే ఇక్కడ సీట్లు కేటాయించడం జరిగింది. ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు, టీడీపీ ప్లస్ జనసేన 13 సీట్లు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి 19 సీట్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు, టీడీపీ ప్లస్ జనసేన 17 సీట్లు. ఇక పశ్చిమ గోదావరి మొత్తం స్థానాలు 15 గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, టీడీపీ ప్లస్ జనసేన 14. ఇక కృష్ణాలో 16 సీట్లు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2, టీడీపీ ప్లస్ జనసేన 14. కృష్ణా వచ్చేసరికి 16 సీట్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2, టీడీపీ ప్లస్ జనసేన 14. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 సీట్లు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, టీడీపీ ప్లస్ జనసేన 16 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే చెప్పడం జరిగింది. ఇక ప్రకాశం 12 సీట్లు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2, టీడీపీ ప్లస్ జనసేనకు 10 సీట్లు. ఇక నెల్లూరులో 10 సీట్లకు గాను గతంలో 10కి 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3, టీడీపీ ప్లస్ జనసేన 7 స్థానాలు. ఇక రాయలసీమ జిల్లాలో వెళ్తే అనంతపురం మొత్తం 14 సీట్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2, టీడీపీ ప్లస్ జనసేన 12 సీట్లు. చిత్తూరు మొత్తం 14 సీట్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4, టీడీపీ ప్లస్ జనసేన 10. కర్నూలు 14 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4, టీడీపీ ప్లస్ జనసేన 10. కడపలో మొత్తం 10 స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, టీడీపీ ప్లస్ జనసేనకు 5 సీట్లు. టోటల్గా మనం ఒకసారి టోటల్ సీట్లు మనం లెక్కేసుకుంటే 32 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే టీడీపీ ప్లస్ జనసేన 143 స్థానాలు
టీడీపీ ప్లస్ జనసేనకు 143 స్థానాలు, 32 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అన్నట్లుగా ఈ సర్వే రిలీజ్ చేయడం జరిగింది. గతంలో టీడీపీకి ఎలాగైతే 23 సీట్లకు పరిమితం చేశారో, ఇప్పుడు అదే విధమైన తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనుక ఇస్తే రాబోయే కాలంలో పాలకులు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారనడంలో సందేహం లేదు. సో వీడియో నచ్చిన వాళ్ళు ఊరికే చూసి వెళ్ళిపోకుండా మన వీడియోని నలుగురికి షేర్ చేయండి, కంటెంట్ నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.